నేను ఇప్పుడు పెరుగుతున్న వాళ్ళకి చదువుకున్నాను. కాలంలో మా నాన్న ఉద్యోగం చేసినప్పుడు కాలంలోకి వస్తాను నేను పెట్టుకుంటా ఉంటే అభిప్రాయం అందరి చేత ఓట్లించుకొని అందరి చేత ఓట్లించుకొని కొందరితో అభివృద్ధి చట్టసభలో ప్రజలకు స్థానమంటే అంబేద్కర్ గారు చెప్పిన ప్రజాస్వామ్యం, పూలే గారి ఆశయం ఒక కాంశీరామ్ గారి ముందుకు తీసుకెళ్తే ఈ రోజున జనసేన రాజకీయ ప్రస్థానం ఈరోజు నేను చేయగలిగినప్పుడు 2009లో అన్ని కులాలు చట్టసభలో వెళ్ళలేకపోతున్న సమయంలో నెల్లూరు జిల్లాలో పెరిగిన వాడిని ఏ పార్టీ కూడా అణగారిన వర్గాలను కానీ కులాలను కానీ గుర్తించకపోతే అప్పటి సామాజిక స్పృహతోటి సామాజిక న్యాయం అనే అంశంతో అణగారిన వర్గాల్లోని యానాదులకి తుపాకులు మునమ్మ గారికి మనం టికెట్ ఇచ్చి అసెంబ్లీకి పోటీ చేయించాం. ఏ ఒక్క పార్టీ కూడా ధైర్యం చేయలేదు. ఈ రోజున జనసేన పార్టీ కూడా ఆలోచిస్తుంది, ఇంత బలమైన నెల్లూరు జిల్లాలో కేవలం కొన్ని కుటుంబాలకే రాజకీయం పరిమితం అయిపోయి అభివృద్ధి కొందరికే జరుగుతున్న పరిస్థితుల్లో నేను జనసేన పార్టీ పెట్టింది అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలకి సమన్యాయం జరగాలి. అధికారం అంటే కొన్ని కుటుంబాలకే పరిమితం కాదు, అధికారం అంటే అందరికీ సమానంగా రావాల్సిన అవసరం ఉంది. రావాల్సిన ధ్యేయంతో ఒక్కొక్క అడుగు ఆచితూచి వేస్తున్నాం. జనసేన ఎందుకు త్వరగా నిర్మాణం జరగట్లేదంటే జనసేన కావాల్సింది నాకు సుధాకర్ లాంటి బలమైన నాయకులు కావాలి జనసేన పార్టీకి. ఈయనలో నాకు నచ్చింది ఒక 45 రూపాయల కూలీ కోసం ప్రారంభించిన జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తి, ఒక కొంత డబ్బు తీసుకెళ్ళి ఒక స్కూల్లో చదువుకుంటా ఉంటే పిల్లలకి రాయడానికి బెంచీలు లేక బండల మీద రాస్తామంటే ఈయన డబ్బులు ఇద్దామంటే లోకల్ ఎమ్మెల్యే గారు ఒప్పుకొని చెప్పి తిరిగి పంపించేసి ఒక మంచి పని చేయడానికి కూడా రాజకీయ నేతలు అడ్డం పడతారంటే పట్టుదలతో వచ్చారు సుధాకర్ గారు. పట్టుదలతో వచ్చిన వ్యక్తి, అలాంటి వ్యక్తికి మేము ఒకటే చెప్పాం, మీరు అప్లికేషన్ పెట్టండి, యాస్పిరెంట్గా రండి. జనరల్ బాడీకి చెప్పాం, మొత్తం జనరల్ బాడీ కూడా ఈ రోజున అందరితో కూర్చొని వారి అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తుంది, సానుకూలంగా స్పందిస్తుంది జనరల్ బాడీ అని. ఆయననే మన కావలికి అభ్యర్థి అవుతా నేను గాఢంగా విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు బలంగా రాజకీయాల్లోకి రావాలి. ఒడ్డెర కులానికి చెందిన వ్యక్తి, ఎందుకంటే ఒడ్డెర కులస్తుల కష్టం నాకు తెలుసు. రాళ్ళు కొట్టి 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 కండలు కరిగించి అందరి ఇల్లు కడతారు, కానీ వాళ్ళకి ఇల్లు లేకుండా ఉండిపోయే పరిస్థితులు ఉన్నాయి. అలాంటి కుటుంబం నుంచి వచ్చి, కానీ చూడండి ఆయన గొప్పతనం, స్కూల్లో బెంచ్లకి తన ఒడ్డెర కులస్తుల ఖాతా అంట, బడుగు బలహీన వర్గాల వారికి ఉన్నత వర్గాల పిల్లల చదువులు పేదలోకి పేదల కులాలు పేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలకి వారికి బెంచీలు లేవంటే వారికి 25 లక్షలు విరాళంగా ప్రకటించిన మంచి వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి సుధాకర్ గారు. అలాంటి వ్యక్తి నేను ఎందుకు ఒక కుటుంబం నుంచి వెతుక్కోవచ్చు,
ఒక బాగా పలుకుబడిన కుటుంబం నుంచి వెతుక్కోవచ్చు. నెల్లూరు జిల్లా రాజకీయం మారాలి, నెల్లూరు జిల్లా కుటుంబ పాలనలు మారాలి. నెల్లూరు జిల్లాలో ప్రజలు నలిగిపోతా ఉన్నారు, అభివృద్ధి కొందరికే ఉంటా ఉంది. అలాగే మన కృష్ణపట్నం పోర్టు వచ్చినప్పుడు మన మత్స్యకారులకి సంబంధించిన ఫిషింగ్ హార్బర్ తీసేస్తే, ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి మన జుబ్బలదిల్లి గ్రామంలో ఫిషింగ్ హార్బర్ రావాలని మన మత్స్యకారులందరూ కోరుకుంటుంటే ఈ రోజుకి ప్రభుత్వం నుంచి స్పందన లేదు. నేను మీకు చెప్తున్నాను, మత్స్యకారులకి, అగ్నికుల క్షత్రియులకి, వాన బలిజలకి నేను అండగా ఉంటాను, బీసీ వర్గాలకి అండగా ఉంటాను. నాకు అన్ని కులాల్లోని పేదలకి అండగా ఉండాలనే మన ఆకాంక్ష, మన ఆశయం. అలాగే సరికొత్త యువతకి స్థానం లేదు, అభివృద్ధి లేదు, వలసలకు వెళ్ళిపోతా ఉన్నారు. ఈ రోజుకి సోమశిల ప్రాజెక్టు ఉండి మన జిల్లాల నుంచి వెళ్తున్నాయి, కానీ మన సాగునీటికి కానీ, మన తాగునీటికి కానీ, మన కావలి నియోజకవర్గంలో నీళ్లు లే, మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఒకళ్ళేమో ఒక ఎమ్మెల్యే బెంగళూరుకి వెళ్ళి పనులు చేసుకుంటారు, ఇంకొకళ్ళేమో కబ్జాల్లో బిజీగా ఉన్నారు. మరి ప్రజల సమస్యల గురించి మాట్లాడేది ఎవరు? మనం మాట్లాడదాం, మన సుధాకర్ గారి చేత మాట్లాడుద్దాం, మన సుధాకర్ గారి చేత న్యాయం చేయిద్దాం, అండగా ఉందాం. దమ్ముల నాయకుడు సుధాకర్ గారు గుండె దిట్టి ఉన్న నాయకుడు, అలాంటి నాయకులు ప్రతి చోట నుంచి నాకు జనసేనకి కావాలి. అలాంటి నాయకులు వస్తే నేను భుజాల మీద తీసుకెళ్లే పరిస్థితి మిమ్మల్ని చట్ట సభలో తీసుకెళ్లే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది. అలాగే భారతీయ జనతా పార్టీ కానీ మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వకుండా ఈరోజు తాచారం చేస్తా ఉన్నారు, అలాగే దానికి ఇచ్చేసే వాళ్ళ నిధులు చెప్తా ఉన్నారు. నిజంగా మన ప్రధానమంత్రి గారు వచ్చి వైజాగ్కి మనకి రైల్వే జోన్ ప్రకటించినప్పుడు అసలు మీరు ఇంత ఆలస్యం చేయాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ నాయకులకి? మీరు ఇవ్వాలనుకుంటే ఎప్పుడో కానీ 4 సంవత్సరాల క్రితం ఇచ్చిందంటే మిమ్మల్ని పూల్లో పెట్టుకొని చూస్తూనే వాళ్ళం, కానీ మీరు ఎలక్షన్ టైంలో తీసి ఇవ్వడం వల్ల మాకు నిజంగా నమ్మకం పోయింది. ఎందుకంటే ఇది ఎలక్షన్ టైంలో చేశారు, తప్పదనుకుండా చేశారు కాబట్టి నిజంగా మాకు ఇబ్బందిగా ఉంది. అలాగే రాయలసీమ కానీ, ప్రకాశం జిల్లా కానీ, నెల్లూరు జిల్లా కానీ, ఇక్కడ ముఖ్యంగా అన్ని వర్గాలను చూస్తూ ఉంటే ముస్లింల వర్గంలో కూడా విపరీతమైన పేదరికం ఉంది. మన దూదేకుల కులం నుంచి కానీ, మిగతా ముస్లిం కులాల నుంచి కానీ ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. ఈ ఉన్న కుటుంబాలన్నీ ముస్లిం కులస్థులను, ముస్లిం మతస్థుల్ని కానీ ఎంతసేపు ఓట్ బ్యాంక్గా వాడుకుని వదిలేస్తూ ఉన్నారు? నేను ఈరోజు మీకు మాటిస్తున్నాను, జనసేన పార్టీ ముస్లింల అభ్యున్నతికి, ముస్లింల అభివృద్ధికి మేము మీకు అండగా ఉంటాం. మేము మీకు, ఎందుకంటే నాకు ముస్లిం ఆడపడుచులు ఇస్తున్న ఆదరణ కానీ రాయలసీమలు కానీ చూస్తూ ఉంటే వీరిని ఎంత అడ్డగోలుగా దోపిడీ చేశారు ఒక్కొక్క రాజకీయ కుటుంబాలను నాకు చాలా ఆవేదన కలుగుతూ ఉంది. ఈ ఆవేదనని నేను మీకు అండగా మీకు మంచి అభివృద్ధి లభించేలాగా, అలాగే ప్రతి చోట ముస్లింలు మైనారిటీలు అని చెప్పి ఈ రోజున మిమ్మల్ని వెనుకదోస్తూ ఉంటే ఒకటే చెప్పుకోదలుచుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా ముస్లింలు దేశభక్తి, దేశభక్తి అని చెప్తా ఉంటే మన రాయలసీమలో కూడా చెప్పాను, ఈ దేశంలో హిందూ దేశభక్తి చూపించుకోవాలా, అలాగే క్రిస్టియన్ దేశభక్తి చూపించుకోవాలా, ఒక ముస్లిం దేశభక్తి చూపించుకోవాలా? మేముండని దేశ పౌరులం కాదా? మాకు అవసరమైనప్పుడు దేశభక్తి చూపిస్తాం, అవసరమైతే ప్రాణాలు తెగిస్తాం, కానీ ఎవరో అడిగారు కదా అని చెప్పి మేము దేశభక్తి చూపించుకోవాల్సిన ఏ ఒక్కరికి అవసరం లేదు. అలాగే మనకి తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు, అసలే మన సోమశిల ప్రాజెక్టు నీళ్లు కట్టకట్టుగా సాగునీటికి కానీ, తాగునీటికి కానీ అవసరాలు సరిగ్గా లేకపోతుంటే ఉన్న 4 ఎకరాల చెరువులు కూడా కబ్జా చేసే పరిస్థితి తెలుగుదేశం నాయకులు చేస్తుంటే నిజంగా ఇది చాలా బాధ కలిగిస్తుంది.
అడిగేవారు ఎవరు లేరు. ఈ రోజున జనసేన పార్టీ కానీ లేకుండా కానీ ఉండుంటే ఈ రోజున సుధాకర్ లాంటి నాయకులు బయటకు వచ్చే అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే ఏదైనా వైసీపీకి ఊడిగం చేయాలి, లేదంటే టీడీపీకి ఊడిగం చేయాలి, కానీ హక్కుల కోసం నిలబడే పార్టీలు ఈ రెండు కావు. అందుకని హక్కుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, అభివృద్ధి కోసం, అన్ని కులాల్లోని పేదల కోసం మేము మీకు అండగా ఉంటాం. ఈ రోజున నేనే కనుక ఇక్కడ విజయం సాధించాలి అని అనుకుంటే నేను మాట్లాడే చెత్తు వేసే వ్యక్తులు వేరుగా ఉండే. నేను విజయం కోసం కాదు, నేను మార్పు కోసం వచ్చినోడిని. ఒక విజయం సాధించదలుచుకుంటున్నాం. 2019లో జనసేన పార్టీ ప్రభుత్వం స్థాపించాలి. దానికి అవసరం మంచి పని చేయడానికి రాజకీయ అధికారం కావాలి, చట్టసభలో స్థానం కావాలి. నేను ఎన్ని కష్టాలైనా సరే, ఎన్ని దెబ్బలైనా సరే 2009 తర్వాత మనం అప్పటి రాజకీయ ప్రస్థానంలో యానాదుల కులానికి చెందిన తుపాకుల మునమ్మ గారికి ఇచ్చినప్పుడు నిజంగా నెల్లూరు జిల్లాలో యానాదుల స్థితి కడు దయనీయమైనది. ఏ ఒక్కరు కూడా ఆలోచించింది పార్టీలోని పెద్దలు కొంతమంది నెల్లూరులో పెరిగిన వాళ్ళు అన్నయ్య కానీ వీళ్ళందరూ ఆలోచిస్తే దాన్ని ఆచరణలోకి సాధ్యపడకపోయినా కానీ చట్టసభలోకి వెళ్ళకపోయినా కానీ మనం నిండు సామాజిక న్యాయం కోసం నిండు మనసుతో బయటకు వచ్చాం. నేను ఇంకా అది మర్చిపోలేదు. ఈరోజు వడ్రి కులానికి చెందిన సుధాకర్ గారికి నేను అండగా ఉంటాను. ఈయన చట్టసభల్లోకి మనస్ఫూర్తిగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి నాయకుల్ని జనసేన కాపాడుకుంటుంది, జనసేన గుండెల్లో పెట్టుకుంటుంది అని మీకు సవినయంగా నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన కావలి నియోజకవర్గంలో సాగునీరు సోమశిల ప్రాజెక్టు నుంచి పక్క జిల్లాలకు వెళ్ళిపోతూ ఉంటే మంత్రులంతా పంపించేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో కూడా మన నాయకులతోటి, నా స్నేహితులతోటి అందరితో మాట్లాడుతున్నప్పుడు ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాలో రైతు గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధర లేకపోగా అన్నిటికంటే కూడా మిల్లర్లు దళారుల వ్యవస్థలో రైతులు నష్టపోతూ ఉన్నారు. ఈ మెషినరీ కటింగ్ వచ్చాక 8% పైన తడి ఉండటం వల్ల వెంటనే దాన్ని అమ్ముకోకపోతే అది నష్టం వాటిల్లే ప్రమా. అందుకని తక్కువ ధరకైనా సరే అమ్మేసుకునే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి రైతులకి. దీనిని ప్రభుత్వం దృష్టి సారించట్లేదు. జిల్లా ముఖ్యమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు, లేదంటే రైతులు కూడా పట్టించుకోవట్లేదు. ఇది మాకు చాలా ఆవేదన కలుగజేస్తూ ఉంది. ఈ రోజున నెల్లూరు జిల్లా రైతాంగానికి చెప్తున్నాను, నేను సింహపురి బిడ్డని, ఇక్కడ పెరిగిన వాడిని, మీ కష్టాలను తెలుసుకున్న వాడిని. చిన్నప్పుడు నేను పెరుగుతున్నప్పుడు సోమశిల ఆ రోజు ప్రారంభించినప్పుడు నెల్లూరు జిల్లా సాగునీటి అవసరాలకి అసలు ఇబ్బంది ఉండదు, తాగునీటి అవసరాలకు ఇబ్బంది ఉండదు అని ఆ రోజు సోమశిల ప్రాజెక్టు స్టార్ట్ చేస్తే ఈ రోజున సోమశిల నెల్లూరు జిల్లా రైతాంగానికి కాకుండా కనీసం తాగునీటికి కూడా ఇబ్బంది పడుతుంటే కనీసం మనకున్న పరిస్థితులు కూడా ఫ్లోరోసిస్ ఎక్కువైపోయింది. ఈ ఫ్లోరోసిస్ సమస్యని ఒక మంచి శుభ్రమైన నీరుంటే తప్ప, రివర్స్ ఆస్మాసిస్ ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ ఉంటే తప్ప మనకు లేని పరిస్థితి. ఇలాంటి ఉద్దానం సమస్య ఉన్నప్పుడే చట్టసభల్లో ఒక మంత్రి లేకుండా, ఒక ఎమ్మెల్యే లేకుండా, కనీసం ఒక కార్పొరేటర్ మున్సిపాలిటీలో కౌన్సిలర్ లేకుండా కూడా మన ఉద్దానానికి పోరాటం చేసాం. ప్రభుత్వంలో కదలిక తెప్పించగలిగాం. అదే కదలిక ఏమి లేకుండానే మనం ఇంత చేయగలుగుతున్నప్పుడు మీరు చట్టసభలకు జనసేన అభ్యర్థిగా మీరు పంపించండి. జనసేన అభ్యర్థులు నిలబడి బంపర్ మెజారిటీతో గెలిపించండి. కావాలంటే నియోజకవర్గాన్ని గుర్తి జనసేన సీటుని ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులకి, వైసీపీ వాళ్ళకి పాటు చెప్తాం. కావాలి నియోజకవర్గం జనసేన అడ్డా అయి తీరాలి, మన సీట్ అయి తీరాలి, మన వాళ్ళు చట్టసభలోకి వెళ్ళాలి. అది జరిగిన రోజున మన ఎవరిని బతివాడక్కర్లా, మన ఎవరిని దేహీయనక్కర్లా, మన బిడ్డల భవిష్యత్తు కానీ, మన రైతాంగాల భవిష్యత్తు కానీ జనసేన పార్టీ అండగా ఉంటుంది. అంతేగాని ఇక్కడ కూర్చోబెట్టి కబ్జాలు చేయడానికి జనసేన పార్టీ నాయకులు లేరు.
వెళ్ళి ఇక్కడ డబ్బు ఇక్కడ గెలిచి బెంగళూరులో కూర్చోడానికి మన జనసేన నాయకులు లేరు. ఇక్కడ కూర్చుంటే మీకు అందుబాటులో ఉంటాం. నెల్లూరు జిల్లా వాడిని నేను వస్తాను కావాలికి. నాయకులు గెలిపించి నేను వచ్చి ఒక్క నాయకుడు లేకుండా ప్రతి జిల్లాలు తిరుగుతున్నాను, ఈ నియోజకవర్గాలు తిరుగుతున్నాను. నేను మీకు అండగా ఉంటాను. ఎందుకంటే ఇంత అభివృద్ధి కొద్ది మందికే ఉండటం, మిగతా వాళ్ళకి అభివృద్ధికి దూరంగా ఉండటం, ఎంతసేపు దేహి అనే పరిస్థితి, ఇప్పటిదాకా ఈ కుటుంబాలకి పల్లకీ ఎక్కించుకొని మోసాం. పల్లకీ మోసింది చాలు. నిజంగా మనం మొయ్యాల్సింది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తుల్ని, నీతి నిజాయితీతో ఉన్న వ్యక్తుల్ని, అన్ని కులాల్లో భూములు గల వ్యక్తుల్ని వాళ్ళని భుజాలకి ఎక్కించుకున్న వాళ్ళని పల్లకీ మోద్దాం. అలాంటి రాజకీయ వ్యవస్థని, ఈ సమాంతర దోపిడీ వ్యవస్థలో నిండిపోయిన ఈ రాజకీయ వ్యవస్థని, ఇలాంటి ఉన్నత విలువలు గల వ్యక్తుల్ని చట్టసభలకు పంపిద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం అని మీకు సవినయంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నేను సుధాకర్ గారు చెప్తా ఉన్నా, మీరు ఇప్పుడే ఇంత భారీ ఏర్పాట్లు చేస్తే మీరు ఎలక్షన్ టైంలో ఏం చేస్తారని. నాకు ఇలాంటి నాయకులు కావాలి, దమ్ముల నాయకులు కావాలి, ప్రజల కోసం నిలబడే నాయకులు కావాలి. 45 రూపాయలు కూలీతోటి జీవితాన్ని ప్రారంభించి ఈ రోజున ఇంత జనాల్ని ప్రాణాభిమానాలు పొందిన నాయకులు జనసేన కావాలి. అలాంటి నాయకులకి మేము అండగా ఉంటాం, అలాంటి నాయకులు మేము భుజాల మీద మోస్తాం, అలాంటి నాయకులు మేము గుండెల్లో పెట్టుకుని ముందుకు తీసుకెళ్తాం, మీ ఆశయాలు సాధిస్తామని తెలియజేసుకుంటూ, ఇలాంటి నాయకులు జనసేనని నమ్మినందుకు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ అందరికీ భవిష్యత్తులో నేను అండగా ఉంటాను అని తెలియజేసుకుంటూ, ఇక్కడున్న యువతకి ఎంత డబ్బు ఉన్నది, లక్షల కోట్ల సంపాదన ఉంది ప్రభుత్వానికి. నేను సంపదను నా కోసం అడ్డు పెట్టుకునేవాడిని కాదు, ఉన్న సంపదలనే పంచిన వాడిని. నేను ముఖ్యమంత్రిని అయితే మీ అందరికీ ఉన్న సంపదను పంచిపెట్టే వ్యక్తిని కానీ వేల కోట్లు దోచే వ్యక్తిని కాదు, అది మీరు నమ్మండి. ఎందుకంటే సంపాదించిన డబ్బునే వ్యామోహం లేకుండా వదిలేసిన వాడిని. నేను ధర్మకర్తని, ప్రభుత్వానికి మంత్రి ముఖ్యమంత్రి అంటే ప్రభుత్వాన్ని నడిపే ధర్మకర్తలు, క్యాబినెట్ అంటే ధర్మకర్తల సమూహం. ఇలాంటి వాళ్ళు అడ్డగోలుగా దోచుకుంటామని ప్రజలకే న్యాయం జరుగుద్ది. చిన్నపాటి ఫిషింగ్ హార్బర్ రావడానికి కూడా మన మత్స్యకారులు ఇంకా దేహి అని అందరు అడుగుతుంటే మీరెవరే దేహీనక్కర్లేదు. నేను వచ్చి సమస్యలు తెలుసుకొని ఒక్కొక్క సమస్యను పరిష్కారం చేస్తానని తెలియజేసుకుంటూ, మళ్ళీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ కావలికి వచ్చి మన అభ్యర్థిని గెలిపించుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములందరికీ ఆడపడుచులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడికి వచ్చిన ప్రతి యువతకి, ఆడపడుచులకి, అన్నదమ్ములందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.